ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రిలారా, ఈ ఉదయ కాలమున జీవము కలిగిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాలపు శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కృపా సమృద్ధి అయినటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు ధ్యానించటానికి ప్రభువు మనకు అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి అనేక సంగతులు మనం ధ్యానించగలిగితిమి. గడిచిన దినాల్లో మనం అనేక సంగతులను ధ్యానించుకోగలిగితిమి. మరి విశేషంగా ఈ దినాల్లో మరి క్రైస్తవ సమాజాన్ని మనం గమనించినప్పుడు, గత 40 దినముల నుండి సిలువను గురించేటువంటి వార్తను, సిలువను గురించేటువంటి మరి సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నారు. ప్రభు సిలువలో సర్వ మానవాళి కొరకు మరి ఆయన ప్రాణం పెట్టి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి సమాధిలో నుంచి లేచిన సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన సంగతి సిలువ, లేకపోతే మానవునికి విలువ లేదు. అందుకొరకే భక్తుడైన పౌలు ఒక మాట ఇలాగ జలవిస్తూ ఉన్నాడు, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరు సిలువను గురించి ధ్యానం చేస్తారో, సిలువ ధ్యానంలో ఎవరైతే ఉన్నారో అట్టివారు దేవుని శక్తిని పొందుకుంటున్నారని అర్థం. ఈ ఉదయ కాలమున అట్టి ఆ దేవుని శక్తిని మరి అనేకులు పొందుకున్నారని, అనేకులు ఆత్మచేత నింపబడి ఉన్నారని, అనేకులు తమ జీవితములు ప్రభువుకు అర్పించి ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరి విశేషంగా మనం కొన్ని మాటలు మరి ఓపెన్గా మాట్లాడుకున్నట్లయితే, పిల్లారా, ఈ సిలువ దేన్ని సూచిస్తూ ఉంది? ఈ సిలువలో ప్రభువు చనిపోయి మరి చేతులలో మేకులు కొట్టబడి, కాళ్ళలో మేకులు కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కలో బల్లెపోటు, కొరడా దెబ్బలు, ఇలాగున ఆ ప్రభువు ఎందుకు సిలువలో హింసింపబడాలి? ఆ సిలువ, ఆ మరణము ఆయన ఎందుకు పొందవలసి ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులారా, దేవుని మహా సంకల్పము, దేవుని యొక్క మహా ప్రణాళిక మానవుల పట్ల ఉన్నది. కనుకనే ఆయన సిలువలో మరణించాల్సి వచ్చింది. పిల్లారా, ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సమాధిని జయించి లేచినాడు. అలాగనే సమాధిలో ఉండలేదు. అందుకొరకై మరి ఆ ప్రియ ప్రభువును గురించినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారా, గమనించండి, దేవుని మాటలు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన తన గురించి, తన శిలువ మరణాన్ని గురించి ఏం చెప్తున్నట్టు అంటే, ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకోవటం కూడా నాకు అధికారం కలదు, దాన్ని పెట్టుటకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం కలదని ఆ ప్రియ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లారా, ఇందులో దేవుని యొక్క అనంత ప్రణాళిక, మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి అనంత ప్రేమ దాగి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనంత ప్రేమను మనం తెలుసుకున్నట్లయితే నిజముగా సిలువలోని శక్తిని మనం అనుభవించగలుగుతాం. లోకమునకు ఆ సిలువలోని శక్తిని మనము చూపించటానికి వీలవుతుంది. ఒకవేళ మనము ఆ శక్తిని మనమే అనుభవించలేకపోయినాం అనుకోండి, మనము గడిపినటువంటి ఉపవాస ప్రార్థనలు, మనము గడిపినటువంటి మరి సిలువ ధ్యానములు వ్యర్థమైపోతాయి. మనము అందులోని శక్తిని పొందకపోతే, అందులోని ప్రణాళికను మనము అర్థం చేసుకోకపోతే, మనము గడిపిన సమయమంతా మరి వ్యర్థమైపోతుంది కదా. కనుక ఈ ఉదయ కాలమున కొన్ని దేవుని సంగతులు, దేవుని ఉద్దేశ్యములు, ఆయన ఏమై ఉన్నాడు అన్న మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి సువార్తలోని శ్రేష్టమైనటువంటి ఒక మాటను ఈ ఉదయ కాలం మనం చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగనే మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
దేవుడట ఈ లోకముని ఎంతగానో ప్రేమించినాడు. ఈ లోకముని ఎంతగానో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు